కేసీఆర్ నాయకత్వంలో సమ్మిళిత అభివృద్ధి కొనసాగుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు రైతుకు రైతు బంధు ద్వారా పెట్టుబడి ఇచ్చి ప్రోత్సహించామని చెప్పారు భాజపా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రెండు వేల పింఛను ఇస్తున్నారా ప్రశ్నించారు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా లేదన్న కేటీఆర్ రాష్ట్రం రాకముందు ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకోండి సూచించారు రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు అనుమాన పక్షులు వాళ్ళకి అనుమానాలు ఎక్కువ మా కితాబ్ మా మా ప్రభుత్వానికి మేమే కితాబులు మాది మేమే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నామేమో అని చెప్పి వాళ్ళకు అనుమానం వస్తుంది కాబట్టి చెప్తా ఉన్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొన్ననే నెల కిందట ఒక నివేదిక విడుదల చేసినారు అందులో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు తెలంగాణ భౌగోళికంగా చూస్తే సైజు పరంగా చూస్తే పదకొండవ పెద్ద రాష్ట్రం భారతదేశంలో జనాభా పరంగా చూస్తే మన జనాభా నాలుగు కోట్లు పన్నెండవ పెద్ద రాష్ట్రం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో జనాభాలో పన్నెండో ర్యాంకు సైజు పరంగా చూస్తే పదకొండో ర్యాంకు కానీ ఆర్బీఐ ఏం చెప్పిందో వరికైనా పదకొండు పన్నెండు ర్యాంకులు ఉండొచ్చు జనాభాలో భౌగోళికంగా కానీ భారత ఆర్థిక వ్యవస్థకు మాత్రం నాలుగవ అతిపెద్ద చోదక శక్తి తెలంగాణ ఈ దేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో మొదటి వరుసలో ఉన్నది తెలంగాణ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నెల రోజుల కిందట నేను నివేదిక విడుదల చేసింది తెలంగాణ ఇస్ ద ఫోర్త్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియన్ ఎకానమీ ఇది మనందరికీ గర్వకారణం కాదా ఏడు ఏడున్నర ఏళ్లలో ఇంత స్వల్ప వయసులో ఇంత చిన్న వయస్సున్న ఒక రాష్ట్రం భారతదేశానికే ఈరోజు సాధే స్థాయికి భారతదేశంలోని ఇతర పేద రాష్ట్రాలకి చేయూతనిచ్చే స్థాయికి ఎదికిందంటే అంటే అది కేసీఆర్ గారి నాయకత్వం యొక్క గొప్పతనం కాదా ఈరోజు గర్వంగా కాలెరగిరేసి చెప్పొచ్చు యాభై వేల కోట్ల రూపాయలను రైతు బంధు రూపంలో రైతు చేతిలో పెట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ మాత్రమే ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఎంత గొంతుచించుకున్నా ఎవరు ఎన్ని మొసలు కన్నీరు గార్చినా చరిత్రలో దాగేస్తే దాగని సత్యం అనేది వాస్తవం కాదా నేను అడిగేది